అంటే అంటు వ్యాధులు వస్తున్నాయో ప్లీజ్ దీనికి ఇంటర్లిక్ అధ్యక్ష పారిశుద్ధ్యం పరిశుభ్రత అధ్యక్ష మనం దాన్ని బాగా చేయగలిగితే ఈ డిసీజెస్ అన్ని కూడా మనం తగ్గించగలం మంత్రి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఆవిడ పట్టణ ప్రాంతంలో ఉంది మరి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలు తెలిసి మాట్లాడుతున్నారు తెలియకుండా మాట్లాడుతున్నారు అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష అసలు ఈ రాష్ట్రంలో మలేరియా జ్వరాలతో కూడా ఒక్కరు చనిపోలేదు ఎవరికి అసలు డిసీజే రాలేదు అని ఇంత తప్పుడు సమాచారం శాసనసభలో పెడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దీని మీద కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ రకంగా మెజర్ చేయగలం ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప దీన్ని కూడా ఎదురుదాడి చేసి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించడం ఇది మంచి విధానం కాదని చెప్పి మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు డెంగ్యూ అధ్యక్ష ఈ సంవత్సరం నమోదైనటువంటి డెంగ్యూ కేసులు చరిత్రలో ఎప్పుడూ నమోదు కాలేదు అధ్యక్ష డెంగ్యూ వచ్చిన తర్వాత ప్రధానంగా ప్లేట్లెట్స్ అన్ని డౌన్ అయిపోతున్నాయి కనీసం పేదవాళ్ళకి సరైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు డెంగ్యూ వ్యాధి వస్తే లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలతో ఏవో మాత్రలు వేసుకొని అది ముదిరి పూర్తిగా మనకి ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి చాలా మంది చనిపోతున్నారు నేను అడుగుతున్నాను మంత్రి గారికి ఏ హాస్పిటల్లోనైనా సరే మీరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా పెడతా టెస్టింగ్ ల్యాబ్స్ చాలా ల్యాబ్స్ అసలు పనిచేయడం లేదు అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ల్యాబ్స్ పనిచేయడం లేదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు దానికి తోడు ఎక్కడ అమలు జరగడం లేదు కానీ ఏ జబ్బు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ ఉంది మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్పి హాస్పిటల్ నుంచి తప్పించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మాకు పాత బకాయిలు ఇవ్వలేదు మేము చేయమని చెప్తున్నారు అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ఈరోజు మీకు పరిస్థితి చూస్తే 3.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష గ్రామ పంచాయతీలు ఎక్కడ ఒక డ్రైన్ క్లియర్ చేసిన సందర్భాలు లేవు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు చూడండి రోడ్లన్నీ కూడా మురికి కోపాల్లా తయారయ్యాయి దీనివల్ల దోమలు విపరీతంగా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి పట్టణాల్లో పందులు తిరుగుతున్నాయి దీన్ని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మూడు కలిసి ఒక ప్రోగ్రామ్ ఇస్తే తప్ప ఈ అంటువ్యాధుల నివారణ చేయడం చాలా కష్టం ఈరోజు ట్రైబల్ ఏరియా ఉంది రోజు చూస్తున్నాం పత్రికల్లో మంత్రి గారు తెల్లవారి పేపర్ చదువుతారు టీవీ చూస్తారు లేదు తెలియదు కానీ ప్రతిరోజు అంటువ్యాధుల వల్ల విపరీతమైనటువంటి మరణాలు జరుగుతుంటే అసలు మరణాలే లేవు అది కూడా మీ ప్రభుత్వంలోనే పెరిగాయి ఇది పోటీయా దీన్ని కూడా కంపారిజన కంపారిజన్ చేయడం కాదు మీరు అంటువ్యాధులు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు గ్రామాల్లో మీరు ఎక్కడైనా సరే టెస్టులు చేస్తున్నారా ఈరోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చేసరికి దోమతెరలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈరోజు ఎక్కడైనా ఉందా దోమతెరలు ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఐటీడీఏలో కనీసం మెయింటైన్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఇటువంటి తప్పులన్నీ కూడా చేసి మనం అరికట్టేశాం మరణాలే లేవు అసలు కమ్యూనికల్ డిసీజెస్ ఈ రాష్ట్రంలో కనిపించకుండా పోయాయని తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా తప్పు నేను మంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏవైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ఎక్కడైతే హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ పరీక్ష కేంద్రాలన్నీ కూడా మీరు వెంటనే పెట్టాలి ఒకవేళ ఉంటే అవి ఎక్కడా పనిచేయడం లేదు దాన్ని వెంటనే పనిచేసే విధంగా మీరు తీసుకుంటే పేదవాడికి ఏదైనా జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా వెంటనే టెస్ట్ చేయగలిగితే ఆ డిసీజ్ మీద వాడు మెడికేషన్ తీసుకొని ఆ డిసీజ్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పని చేయాలి అదేవిధంగా డెంగ్యూ చాలా ప్రధానమైనటువంటిది దీనివల్ల పేదవాడు ప్లేట్లెట్స్ పడిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కానీ చివరికి ప్రాణాలు కూడా మిగలడం లేదు దీని మీద ఒక ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొని పేదవాడికి ప్లేట్లెట్స్ అందే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంత్రి గారు వాస్తవాలు మాట్లాడాలి ఒక్కరోజైనా మంత్రి గారు
पंचायती राज डिपार्टमेंट तो गानी मुनिसिपल डिपार्टमेंट तो गानी ఒక్క సమావేశమైన ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు లేవు. ఎప్పటికైనా సరే మూడు డిపార్ట్మెంట్లు కలిసి సమావేశం పెట్టుకొని పరిశుద్ధ్యాన్ని పరిశుభ్రతని మనం చేయగలిగితే మనం ఈ కమ్యూనికల్ డిసీజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టాలని నేను మంత్రి గారికి ప్రభుత్వానికి కోరుతున్నాను. రామనాయుడు గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ వీధికి వెళ్ళినా కూడా 10 మంది తక్కువ కాకుండా ఏ ఊరికి వెళ్ళినా కూడా 100 మంది తక్కువ కాకుండా ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఫీవర్లతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిలో మరి గౌరవ మంత్రివర్యులు మరి ఏదైతే ఈ విషజ్వరాల వల్ల ఎవరు చనిపోవడం లేదని మరి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అనేది చాలా సత్యదూరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడే మా మిత్రుడు స్వామి అడిగారు చాలా క్లియర్ గా, ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ముంపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా చింతూరు మండలంలో సంజ అనే ఒక అమ్మాయి, ఒక 5వ తరగతి చదివేటువంటి అమ్మాయి, వాళ్ళ తండ్రికి ముందు వైరల్ ఫీవర్ వస్తే ఆ ఏజెన్సీ ఏరియాలో సరైన వైద్యం అందక భద్రాచలం వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చినటువంటి మరునాడే ఈ సంజ కూడా వైరల్ ఫీవర్ బారిన పడి ఆ యొక్క చింతూరులో వైద్యం అందక మళ్ళీ భద్రాచలం వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రితో చకచక మాట్లాడి చలాకిగా చిరునవ్వులు చిందించినటువంటి సంజయ్ లాంటి వాళ్ళు ఒక్క చింతూరులోనే కదా అధ్యక్ష. ఇవాళ నా నియోజకవర్గంలో ఇవాళ మంత్రి గారు వస్తే నా నియోజకవర్గంలో కూడా నాకు తెలుసుండి ఈ యొక్క విషజ్వరాలు డెంగీ ద్వారా ప్లేట్లెట్స్ పడిపోయి చనిపోయినటువంటి కుటుంబాలు నా నియోజకవర్గంలోనే 8 ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలుసున్నటువంటివి, నాకు తెలియనివి కాకుండా నేను మంత్రివర్లు నా నియోజకవర్గం వస్తే నేను చూపిస్తాను అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే మేజర్ గా పారిశుద్ధ్యం అనేది పడకేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనివల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాణాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఏదైతే ఈవేళ ఏదైతే సంబంధించి డ్రైన్స్ లో కనీసం వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల ఈ యొక్క దోమలన్నీ కూడా ఉధృతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో డ్రైన్స్ లో ఆయిల్ పాలిష్ చేసేవాళ్ళం, అదేవిధంగా ఫెమిఫాస్ అప్లై చేసేవాళ్ళం డ్రైన్స్ అంట. ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు నేను కూడా మాకు మున్సిపాలిటీ ఉంది, అసలు ఎక్కడ కూడా ఆ స్ప్రే అనేది కానీ ఆయిల్ బాల్స్ అనేది కానీ మరి ఆ ఫాగింగ్ ఏదైతే మలాది అని ఉందో అది కూడా అప్లై చేయకపోవడం. అంటే చెత్త మీద పన్నేస్తున్నారు కానీ ఆ చెత్త తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో అయితే కనీసం కచ్చా డ్రైన్లు కూడా తవ్వలేనటువంటి స్థితిలో ఆ నీరు నిలవ ఉండి మరి అక్కడ కూడా వ్యాధులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఏదో ఇద్దరు ఒకళ్ళు పేషెంట్ పలకరిందామని మనం వెళ్తే 30-40 మంది, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి ఈవేళ విషజ్వరాల బారిన పడి. మేము కూడా ఆలోచించాం ఏదో ఆరోగ్యశ్రీలో ఈ యొక్క విషజ్వరాలను పెట్టామని గొప్పగా మరి ప్రభుత్వం చెప్పింది, మరి ఎందుకు ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి బిల్లు ఎంత అయిందమ్మా అంటే 30,000, 50,000, 1,00,000, 2 లక్షల రూపాయల వరకు కూడా ప్లేట్లెట్స్ 1,00,000 వచ్చింది, 50,000 వచ్చింది, 30,000 వచ్చిందని ఏదైతే ప్లేట్లెట్స్ పేర్లు చెప్పి వేల లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకి ఆ పేషెంట్స్ ఖర్చు పెట్టలేనటువంటి స్థితి ఏదైతే ఉందో. నేను అడిగితే మరి టైఫాయిడ్ కవితే చెప్పారు అధ్యక్ష, ఏదో వెంటిలేటర్ మీదకి వచ్చిన తర్వాత మాత్రమే మరి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందంట. గౌరవ మంత్రివర్లు దయవుంచి గమనించాలి, మరి వెంటిలేటర్ మీదకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వర్తిస్తే మరి అప్పటికి ప్రాణాలు నిలుపుకోలేనటువంటి పరిస్థితి ఉండదు. ఆ చేత మన పేరుకి ఆరోగ్యశ్రీలో చేర్చాము కానీ వెంటిలేటర్ మీదకి వెళ్తేనే వర్తిస్తుందని అంటే దానివల్ల పెద్దగా ఉపయోగపడదు అధ్యక్ష. దయవుంచి ఇవన్నీ గమనించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష చిన్నది బ్లడ్ ఏదైతే మరి బ్లడ్ బ్యాంక్స్ అధ్యక్ష, ఎందుకంటే విషజ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతున్నప్పుడు ఆ యొక్క బ్లడ్ బ్యాంక్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ ప్లేట్లెట్స్ అందేటువంటి ఆ సమయానికి అందేటువంటి పరిస్థితి ఉండట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఒక్కొక్కసారి 50,000 నుంచి 50,000, 50,000 నుంచి 30,000 ఆ బ్లడ్ బ్లీడ్ అయ్యి చాలా త్వరితగతంగా ఆ బ్లడ్ పడిపోయినప్పుడు ఇమ్మీడియట్లీ ఒకే ఒక సోర్స్ ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ అతనికి అందించడం. ఆ ప్లేట్లెట్స్ అందించాలనంటే మరి ఈవేళ ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంకులు కూడా అందుబాటులో లేనటువంటి స్థితిలో ఈ విషజ్వరాల పరిస్థితిని సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకుని మరి ఇమీడియట్లీ ఆ బ్లడ్ బ్యాంక్స్ కూడా ప్రతి టౌన్ లోని కూడా 4-5 తక్కువ కాకుండా పెట్టి ఆ ప్లేట్లెట్స్ కూడా ఈ టైంలో అందుబాటులో ఉండేటువంటి విధంగా మరి దృష్టి పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్షుడు.